నారాయణ నారాయణ మాతాపితరులకు అభివందనం. ఆయుష్మాన్ భవ. ఎందుకు వచ్చావు నాయన? ఎవరైనా ఇంటికొస్తే ఎప్పుడు వచ్చావు అని అడిగే వాళ్ళని చూశాను, కానీ ఇలా ఎందుకు వచ్చావు అని అడిగే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. తమరు మామూలు వ్యక్తి కాదు కదా, మీరు వచ్చారు అనంటే ఏం కలహాలు పెడతారోనని భయం. ఊరుకోండి, మీరు మరీను ఏమి నాయన కపాలం పట్టుకుని తిరుగుచుంటివి? ఏమని చెప్పను తల్లి, తలరాతలు రాసేవారి చేతిరాతలు పెడదోవ పట్టుచున్నవి. ఏమి మా రాతనే శంకించుచుంటివా? శంకించుట కాదు తండ్రి, యదార్థము. దానికి ఈ కపాలమే సాక్ష్యము. త్రిలోక సంచార ప్రాప్తి రస్తు అని తమరు ఈ కపాలము రుదుట రాసినారు, కాని ఇది భూలోకమున శ్మశానవాకిట శిథిలావస్థలో పడి ఉన్నది. నా కంట పడినది కాబట్టి సరిపోయినది. చూసారా, నారదుడు ఎంతటి బుద్ధిమంతుడో. మీ పేరు కాపాడవలనని ఎవరికంతా పడకుండా మీ వద్దకే తెచ్చాడు. పొరబడినావు దేవి. నారదుడి కపాలము తీసుకుని వైకుంఠమునకు వెళ్ళి అతట నుండి కైలాసము చేరి చివరకు సత్యలోకము చేరినాడు. అవునా? అనగా ఈ కపాలము త్రిలోక సంచారము చేసినది. నేను రాసిన దానిలో తప్పేమున్నది? దానికి ఆ ప్రాప్తమున్నది కాబట్టి ఇతనికి బుద్ధి పుట్టిన. నా అజ్ఞానాన్ని మన్నించండి. ఏం నాయన, ఇంకేమిటి విశేషాలు? అడక్కపోయినా చెప్తాడు, వచ్చిందందుకేగా. ఏం చెప్పను తల్లి, కైలాసంలో పార్వతీదేవి భర్త శరీరంలో సగభాగం పొంది చాలా సంతోషంగా ఉంది. వైకుంఠంలో లక్ష్మీదేవి భర్త పాదాల చెంత ఆనందంగా ఉంది. ఇక సత్యలోకానికి వస్తే ఏముంది ఇక్కడ? తండ్రి గారు తలరాతలు రాస్తూనే ఉంటారు, తల్లిగారు వీణ వాయిస్తూనే ఉంటారు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి వారికి సమయం ఏది? అవురా, ఏమి వీడి ఆంతర్యము? దీనికి మీ సమాధానం? పని ఒత్తిడి దేవి, పుట్టేవారి సంఖ్య పెరిగిపోతో అందరి తలరాతలు వ్రాయాలి కదా. కాసేపు ఆ పని ఆపి ముందు నా సమస్యకు పరిష్కారం చెప్పండి. ఆపమంటుంటే వినరే. 10 నిమిషాలు భూలోకంలో గర్భిణీ స్త్రీలందరికీ నెప్పులు ఆగిపోవుగా. అమ్మా నొప్పి లేకపోయాయమ్మా. ఇప్పుడు నీకు ఏమి కావాలి? నేను చెప్పినట్టు చేయండి. ఇక నుంచి మీరు ఉదయం 4 గంటలు సాయంత్రం 4 గంటలు పనిచేయండి. మిగిలిన సమయం నా కోసం కేటాయించాల్సిందే. ఏం నారదా? అంతే తల్లి. అసాధ్యము నారదా, త్వరగా వ్రాయండి ప్రభు. ఏమిటది? అందరు గర్భిణీ స్త్రీలకు 10 నిమిషాలు నొప్పులు రాకుండా ఆఫ్ చేసి ఇవ్వు కదా. మీరు ఆపారు స్వామి, కానీ ఆసుపత్రిలో వైద్యులు నొప్పులు రావట్లేదని ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తున్నారు. చూసావుగా దేవి మా బాధలు. అవన్నీ నాకు తెలీదు. ఇక నుంచి నేను చెప్పినట్టు ఏర్పాటు చేయండి. అది సృష్టికే విరుద్ధం దేవి. ఆ సృష్టికర్తలు మీరేగా. నా విధి నిర్వహణకే ఆటంకం కలిగిస్తున్నావు దేవి. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు? బుద్ధి లేక వచ్చిన పని సంపూర్ణం. ప్రభు, ఆసుపత్రిలో మరో ఆపరేషన్ జరుగుతోంది. వివాహమైన మరుక్షణమే మరణమా? ఇదేవిడు స్వామి, వివాహమే మరణముతో సమానము కదా. అంతర్రాష్ట్రీయ దొంగల ముఠా నాయకుడు అనుకుంటున్నారా? లేకపోతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇతని చేస్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపడినట్లే. ఇతని కోసం వెంట పడే వాళ్ళు అంతకంటే ప్రమాదకరమైన వ్యక్తి. ఎవరు మీరంత? నా కొడుకు ఇంకా పెళ్లే కాలేదు, నా కోళ్ళు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఏమే
ఏంటివి? లవ్ లెటర్. నాకు రాశాడు ఓకే, గర్భిణీ స్త్రీలకను పిల్ల తల్లులు కూడా రాస్తాడా? ఆయన ఏమనకండి అత్తయ్య, ఆయనకు ఓకే అయితే నాకు ఓకే. నువ్వు ఆగవే, కుర్రాడు చాలా బాగున్నాడు. నా మొగుడు చచ్చిపోయి 6 సంవత్సరాలైంది, ఒంటరిగా ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. కుర్రాడు నాకు ఈడికే కాదు, చనిపోయిన మా నాయనమ్మ కూడా రాసే లవ్ లెటర్. దాంట్లో ఉంటే రాసాము. ఇంకోసారి చేయకుండా నేను బుద్ధి చెప్తానమ్మా. బుద్ధి చెప్పడం కాదే అంతమ్మా, పెళ్లి చెయ్యి, లేదంటే మా కాపురాల్లో చిచ్చి పెట్టేలా ఉన్నాడు. పదండి ఎడదాం. యదో సంత, యదో సంత. నిన్ను ఇలా తయారు చేసినందుకు నన్ను నేను కొట్టుకోవాలరా? చూసుకో, కుక్క ఏడ్చుకునట్లేదు. ఏదో పంది పిల్ల అరుపులాగా ఉంది. బర్రె ఏంటరా మనిషిలా మూరుతుంది? ఏమైందిరా, నీ పిల్లలకి లవ్ లెటర్ వచ్చిందా? శోభలో బట్టి పాలు చేసావు కదరా. నేనేం చేశారా? జీవితంలో నాకు అసలు పెళ్ళి కాదనుకున్నా. అలాంటిది ఎలాగోలో కష్టపడి హైవేలో నాకు పెట్రోల్ బంక్ ఉందని మా అత్త దగ్గర అబద్ధం చెప్పి హ్యాపీగా పెళ్లి చేసుకుని నిన్న రాత్రి ఫస్ట్ శోభనం ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇక్కడ కాదు అక్కడ నైరుతిలో బరువు ఉంది. గ్లాస్ ఈశాన్యంలో పెట్టి వచ్చి పట్టుకో. పట్టుకోమంది నన్ను కాదు, మంచాన్ని. మొగుడుండగా మంచాన్ని పట్టుకోవడం ఏంటండి? ఎందుకంటే మంచం పట్టుకొని ఉత్తర దిశగా తిప్పాలి, తల అట్టు పెట్టకూడదు, ఇటువైపు పెట్టాలన్నమాట. ఆ దిండి ఇక్కడ పెట్టుకొని పడుకుంటే పోలా. ఇప్పుడే పెట్రోల్ అయిపోవాలి. శోభన్ బాబుకి ఈరోజు శోభనం గదిలో ఉన్నాడు. ఏమైంది అంటే బండిలో పెట్రోల్ అయిపోయిందంటే ఓ బాటిల్ ఉంటే ఇస్తారా? బాటిల్ ఎందుకు? నేషనల్ హైవేలో మా అల్లుడికి హెచ్పి పెట్రోల్ పంప్ ఉంది, అక్కడ పోయించుకో. వాడు నీకు బాగా వేసాడు సోపు. వాడి పెట్రోల్ పంక్ ఎండరు కదా వాడు. అది మ్యాటర్. ఇదేంటే, ఏం చేయకుండానే మంచం ఇంత సౌండ్ వచ్చే? సౌండ్ ఇక్కడ కాదు, అక్కడ. మా అమ్మ మీ అమ్మలో ప్రతిచెప్పలేండి. ఓ, అలా జరిగిందనమాట. అవును, అందుకే నువ్వు ఎలాగైనా శోభనం చేయాలి. అంటే నువ్వు ఒప్పుకుంటా సరే, మీ ఆవిడ ఒప్పుకోవద్దు. అనేది అది కాదు, నువ్వు ఎలాగైనా దగ్గరుండి నాకు శోభనం జరిపించాలి. అది ఎవరికి వాడు చేసుకోవచ్చు తెలుసు, కానీ ఈ పొజిషన్ ఇంటికి వెళ్తే మాత్రం నిలకి తెస్తుంది. ఐడియా, నా జీవితాన్ని మార్చేస్తుందా? లెట్స్ వాక్ అంటా. ఇప్పుడు వచ్చిందిరా? ఎందుకు రాదు? ఆరు బీర్లు అయితే నేను చెప్ప. మరి నీకు శోభనం కావాలా? కావాలి. ఇప్పుడు ఇస్తా చూడు దీన్ని. అబ్బా అత్త, 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 నమస్కారం అమ్మా. నమస్తే, నమస్తే. నువ్వు మొహం మీద కొట్టు, ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు, కానీ అక్కడ మావరం మీద మాత్రం కొట్టదు. మహా పాపం, మర్యాద చంపలేసుకుని మా వాడికి శోభనం చేయి. అవే మాటలు బాబు, నువ్వు చెడవితే కాదంటారా? వెరీ గుడ్, ఇప్పుడే సిద్ధం చేస్తాను. రండి అల్లుడు గారు. నువ్వు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి నేను ఏదోలా కనిపిస్తున్నా? నేను రాను. అయ్యో ఆవేశపడకండి అల్లుడు గారు. చిన్న అల్లుడు నేను వస్తే బాబు. అయ్యో అది కాదు, నువ్వు వెళ్తావు. నువ్వు వద్దా నచ్చ చెప్పు అల్లుడు. అలాగే ఆవిడ చూడటానికి చిన్నపిల్ల ఉన్నా, వయసులో పెద్దది, ఆవిడ గౌరవించి నువ్వు లేవు. ముందు మీరు వెళ్ళండి. రై, నువ్వు మగధీరలో రామ్ చరణ్ తేజాల వారి గుర్రములా. అమ్మాయి ఏదో మోటు సరసం ఆడిద్దని అలికి బయటకు వచ్చేసాడు. నువ్వన్నా చెప్పు చిన్నల్లుడు. అరే
శోభన నువ్వు కొత్త కదా, ఫస్ట్ అలానే ఉంటదిరా. నువ్వు వెళ్ళావు మళ్ళీ వచ్చేవంటరే లోపల ఏం జరిగిందంటే లోపల ఏం జరిగిందో ఎవరైనా బయటకు వచ్చి చెప్పుకుంటారా? సిగ్గు లేకుండా నువ్వైనా చెప్పు చిన్నల్లుడు. చెప్పడేంట్రా బుద్ధి ఉందరా నీకు? లోపలికి వెళ్ళు. వీడి శోభనం నా సావుకొచ్చిందిరా అయ్యా. పెట్రోల్ బంక్ కొనకుండా ఇంకోసారి శోభనం అంటూ ఈ కడుపు తొక్కావనుకో ఇక్కడే కొయ్యి తీసి పాతేస్తా. అయ్యో నువ్వు లోపలికి రా చిన్నల్లుడు. నేను అంత రిస్క్ తీసుకోలేనత్త, అపంచి పోతా. తాగొచ్చి నా ఇంటి ముందు అల్లరి చేయాలని చూస్తారా? ఎదవో నా కొడకల్లారా. ఇదిగోండి అబ్బాయి ఫోటో, వెనకాల వివరాలు అన్ని ఉన్నాయి. జాతకం చూసి మంచి అమ్మాయిని చెప్పారంటే తొందరగా వాడికి పెళ్లి చేసేస్తాను. ఇంటికి కాళ్ళు వస్తే గానీ వాడు కుదురుగా ఇంట్లో ఉండడు అనుకుంటాను. ఆ ముక్క అన్నారు బేసిక్ గా ఉంది, పెళ్లి చేస్తేనే గానీ పిచ్చి కుదరదు అన్నారు పెద్దలు. ఊరికే అన్నారా? పేరు సీను, రాహువు, కేతువు, ఇంటి జాతకం వామో. ఏ గ్రహం కలవటం లేదు. వీడి పెళ్లి మూడో ప్రపంచం యుద్ధం తెచ్చేలా ఉంది. ఈ ముక్క దాచేయటం బెటర్. చూస్తూ చూస్తూ ఇంత మంచి కుర్రాడికి చెడిపోయిన సంబంధాలు, సెకండ్ హ్యాండ్ సంబంధాలు నేను తేలేనమ్మా. పోనీ మంచి సంబంధం చూద్దామంటే గేదెలు గడ్డి వేములు తప్ప ఆస్తులు లేవు, అరెకరం భూమి కూడా లేదు. ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా లేకుండా పిల్లని ఎవరిస్తారు చెప్పమ్మా. నా మాట విని సీను బాబుని ముందు డిగ్రీ పూర్తి చేయమని చెప్పండి అమ్మా. నేను వస్తానమ్మా. అమ్మయ్యా గడ్డం కట్టే కింది పెండం బయటపడ్డారు. నమస్కారం గారు. అయ్యా చీటికి మాటికి ముక్క పంతులు ముక్క పంతులు అని పిలవకండి. నేను ఏ చికెన్ ముక్కో మటన్ ముక్కో తింటారు అనుకుంటారు అందరూ. ఈ ముక్క మాత్రం కాస్త గుర్తు పెట్టుకోండి. సరేనండి ముక్క పంతులు గారు. సరేగాని నా పెళ్లి విషయం మా అమ్మతో చెప్పారా? ఈ పెళ్లి ముక్క మాత్రం మీ అమ్మగారితో చెప్పాను, పెళ్లి అడగండి. అలాగే మారారు. అమ్మా పెళ్లి చేయమని అడిగిన ఒక్క మాటకి నాకు పెళ్లి చేసి నీ గుండెల మీద కుంపటి దింపేసుకుంటున్నావు కదమ్మా. నాకు అమ్మైనా నాన్నైనా అన్ని నువ్వే అనుకున్నానే, అలాంటిది నీ నుంచి నన్ను దూరం చేయాలనుకుంటావా అమ్మా? దూరం చేయాలనుకుంటావా తల్లి? పిచ్చోడా నా మీద ఎంత ప్రేమరా నీకు, అందుకే నీకు పెళ్లి చేయదలుచుకోలేదు. వద్దురా. లేదమ్మా, నా కోసం నువ్వెన్నో చేసావు, నీకోసం ఈ ఒక్క పెళ్లి చేసుకుంటానమ్మా. వద్దురా, అంత త్యాగం వద్దులే. నీ పెళ్లి విషయంలో నాకే తొందర లేదురా. నువ్వు కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టి ముందు పరీక్షలు పాస్ అవ్వు, వెంటనే మంచి పిల్లని చూసి నేను నీకు పెళ్లి చేస్తానరా. అమ్మా అయ్యా ఇది అయ్యే పని కాదు కానీ పద. ఓమ్మా తా బాబాయ్ ఫీజు కడతాను. కాలేజ్ బాగా మారిపోయిందిరా. ఇదేంట్రా నా క్లాస్మేట్ లక్ష్మిలా ఉంది, ఇదేంటి ఆంటీలా తయారైంది? ఇదిగా లక్ష్మి. హాయ్ సీను. ఏ నువ్వు కూడా ఫీజు కట్టకొచ్చావా? స్టాప్ ఇట్, ఇప్పుడు నేను కాలేజ్ లెక్చరర్ని. కాలేజ్ లెక్చరర్? మీరు బయలుదేరి వెళ్ళండి వెళ్ళండి. కాలేజీ కాలేజీ మీ వల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యా. కాలేజ్కి అన్న వస్తుంది, ఏంటో సీక్రెట్. కమ్ ఆన్. ఓకే ఏ శిరీష ఇది, అదిగో అక్కడ ఉంది. హే శిరీష ఏంటి ఇక్కడ? ఏ ఏమైంది? ఎవరైనా టీచ్ చేశారా చెప్పు, ప్రిన్సిపల్ చెప్పి డిస్మిస్ చేస్తా. ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? అదేం కాదే. మరి ఏడుపు ఎందుకే? మన కాలేజ్లో కొత్తగా చేరాడే వెంకీ, వాడెవడు? వాడు నీకు తెలియదులే,
వాడు నేను లవ్ చూసాను. దానికి వాడే వాళ్ళ నువ్వేడిస్తే సారీ సారీ అని నాకు తెలియకుండా లవ్ అయిపోయింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేట్ చూస్తే ఎవరైనా తన్నుకుపోతారని ఐ లవ్ యూ చెప్పేశా. దానికి తనే అన్నాడు ఈ మాట ఇంతకు ముందు ఎంత మందికి చెప్పావే అన్నాడే. అంత మాట అన్నాడా? పదవే వాడు పని చెప్తాం. ఆగవే, నేను రాను. వాడే వచ్చి ఐ లవ్ యూ చెప్పేంత వరకు నేను వాడి మొహం కూడా చూడను. ఇంతకీ వాడు ఎక్కడ? బ్లాక్ షర్ట్. ఇదిగో నేనే వెళ్ళి వాడిని లాక్కొచ్చి నీకు ఐ లవ్ చెప్పేస్తా. ఖాతా కూడా ఉంది ఇక్కడ, అది మెయింటైన్ చేసాం లేరా మనం. అన్నా అన్నా ఎవరమ్మ వస్తుందన్నా? కాలేజ్కి వచ్చామా, క్లాస్కి వెళ్ళామా, దమ్ము కొట్టామా, కొంప చేరామా అని కాదు, ప్రేమించాలని ఇంగిత జ్ఞానం ఉండాలి తెలుసా? నిన్ననన్నా ఏమో నిన్నే మగాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా మొదటి చూపులను ప్రేమించచ్చు. అవునా? అవునండి. మరి నీకు అలవి చెప్పవచ్చా? అరే ఎందుకు రాదు, అన్న మస్తు సార్ చెప్పి అలవి చెప్పు. నిన్నే అలవి చెప్పు. చెప్పాల్సింది ఇక్కడ కాదు అక్కడ. చెప్పినప్పుడు షాక్ అయ్యాడంట, ఇప్పుడు వచ్చి ఐ లవ్ యు చెప్పాడు. బాయ్ భద్రా. సారీ బై మిస్టేక్. నో ప్రాబ్లం, ఐ లవ్ యు అండి. నాకు ఆ ఉద్దేశం లేదండి. ఆడాలకే కదండి, మగాళ్ళకి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అతను అనుకుని నేను మీరు అనుకునే వదిలేమంటే అర్థం కాదా? నా పేరు సీను. సీను లవ్ యూ. మీరు కూడా ఫిక్స్ అయిపోండి, మనం ఫిక్స్ అయ్యాం. ఐ లవ్ యూ. ఇక్కడ కంపల్సరీ బాయ్స్ అందరూ కాదు, ఇక్కడ లేడీస్ కూడా ఉంది. అంటే ఈ సత్యానంద స్వామి అత్రే ఉన్నారు. భక్తులారా, మీ సమస్యల్ని ఫటాఫట్ చేయడానికి మన హాంఫర్ స్వామి వారు విచ్చేశారు. స్వామీజీ భక్తులను కనికరించండి. సోడా ఇంకా కలపలేదు స్వామి. మన మాట ముంచెప్పాలి కదా స్వామి. నీకు వివాహము కాలేదని చించుచించున్నావు కదా? అవును స్వామి. ఏం చెప్పారు స్వామి? ఈ రింగు నీ ఫింగర్ తగిలించుకో, తప్పక వివాహం జరుగుతుంది. ఏం బాలా? నీ పక్కింటి ఆవిడ గొలుసు చేయించుకుందనే కదా నీ బాధ. నేను నీకు గొలుసిస్తాను బాబా. చేయనేది ఇదిగోండి, పగలేమో ఇస్తారు, రాత్రేమో తీసేసుకుంటారు. బేబీ ఉంగరం ఏది? నా పెళ్లికని ఇచ్చారు కదా స్వామి, ఉంచుకుంటాను. ఉంచుకుంటావా? డాబునా ఇచ్చేస్తా. బేబీ నాకు నిద్ర వస్తుంది, మీరు వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. ఫ్లాట్.
నమస్కారం స్వామీజీ. నమస్కారం నాయన. అరవద్దు, అరుస్తూ ఏం చేస్తాం తెలుసా? ఎటంగిస్తావా? కాదు, ఇగో ఈ పీక్ వస్తా. నీకేం కావాలి నాయన? శోభనం కావాలి. శోభనం కావాలి? నా ఉద్దేశం అది కాదు. శోభనం కావాలంటే పెట్రోల్ బంక్ కావాలి. మీరు హాఫర్ట్ మన గాలి నుంచి పెట్రోల్ బంక్ తీసివండి. పెట్రోల్ బంక్ నుంచి ఇవ్వలేను నాయన. ఎలా కుదరదు? బంగారం ఇచ్చావు, గొలుసులు ఇచ్చావు, ఉంగరాలు ఇచ్చావు, బూడిదు ఇచ్చావు, అన్ని ఇచ్చావు కదా, ఇది కూడా తీసి ఇచ్చే. అవును ఇచ్చాను అనుకో, కానీ పెట్రోల్ బంక్ గాలి నుంచి రాదు నాయన. మరి ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటే చెప్పు. దానికి కావలసిన ఉపాయం చెప్తాను. చెప్పు చెప్పు. శోభన బాబు, ఈ మంత్రం జపిస్తూ కారడవుల్లోకి వెళ్ళి నువ్వు జపం చేసావనుకో, నువ్వు అనుకున్నవన్నీ సిద్ధిస్తాను ఆయన. నిజంగానా స్వామి? నిజంగానే, నేను కూడా అలాగే చేశాను. ఒకవేళ రాలేదనుకో, ఈ పీక ఇలా కోసిస్తాను. నేను వచ్చేంత వరకు ఈ పీక ఇక్కడే ఉంచండి. ఇరాటోలు ఉండబట్టే మాలాటోలు ఆటలు.